శివాభి న్యూస్ కు స్వాగతం. నా పేరు కిషోర్. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు పండ్ల విక్రయం. చిల్లకూరు ప్రాంతంలోని వ్యవసాయ మార్కెట్ గోదాం వద్ద వెలుగు సిబ్బందికి పండు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వరప్రసాద్ రావు. 2000 మందికి చేయూత. భూదానం టోల్ ప్లాజా వద్ద ఇన్ఫ్లుయెన్స్ వస్త్ర దుకాణం ఆధ్వర్యంలో వలస కూలీలు, ఉద్యోగులు తదితరులకు ఆహారం అందించిన కమిషన్ ఓబులేషు, ఆర్టీఓ మల్లికార్జున రెడ్డి తదితరులు. సేవలు అభినందనీయం. జడ్పీ ఉన్నత పాఠశాలలో బీజేపీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు కూరగాయలు అందజేస్తున్న కమిషనర్ ఓబులేషు, సిఐ దశరథ రామారావు. విద్యార్థులపై ఫీజుల ఒత్తిడి. ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఏబీవీపీ నాయకులు. గూడూరు పట్టణంలో మరో పాజిటివ్ కేసు నమోదైంది. చెన్నైలోని కోయంబేడు మార్కెట్కు వెళ్లి వచ్చినటువంటి వ్యక్తికి పాజిటివ్గా రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పట్టణంలోని కోతరూం ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిగా అధికారులు గుర్తించారు. గూడూరు పట్టణంలో తాజాగా మరో పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో పట్టణ ప్రజలు ఆందోళనకు గురయ్యారు. చెన్నైలోని కోయంబేడు మార్కెట్కు వెళ్లి వచ్చినటువంటి వ్యక్తికి పాజిటివ్గా రిపోర్ట్ వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. పట్టణంలోని కోతరూం ప్రాంతానికి చెందినటువంటి ఒక వ్యక్తి కోయంబేడుకు వెళ్లి రావడంతో అధికారులు గుర్తించి నెల్లూరుకు తరలించారు. అక్కడ పరీక్షలు పూర్తి చేసి తిరుపతి పంపారు. అక్కడ కూడా పాజిటివ్గా రావడంతో కరోనా వైరస్ సోకినట్లుగా గుర్తించారు. గతంలో గూడూరులో ఒక కేసు నమోదు కావడం, కోలుకొని ఇంటికి రావడం జరిగింది. పాజిటివ్ కేసులు లేవని అనుకుంటున్న సమయంలో కోతరూం ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తికి పాజిటివ్ రావడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చొరవ తీసుకున్నారని ఎమ్మెల్యే వరప్రసాదరావు తెలిపారు. చిల్లకూరు మండలంలోని వరగలి క్రాస్ రోడ్డు ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ గోదాములో వెలుగు సిబ్బందికి పండ్లు అందజేశారు. వీటిని ప్రజలకు విక్రయించాలని సూచించారు. చిల్లకూరు మండలంలోని వరగలి క్రాస్ రోడ్డు ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ గోదాములో వెలుగు సిబ్బందికి బత్తాయి పండ్లు అందజేశారు. వీటిని గ్రామాల్లో ప్రజలకు కేజీ 10 రూపాయలకు విక్రయించాల్సి ఉంది. పండ్లు అందజేసిన అనంతరం ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ రైతులు పండించిన పండ్లకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతో సీఎం జగన్మోహన్ రెడ్డి చొరవ తీసుకున్నారన్నారు. గ్రామాల్లో ప్రజలకు వీటిని కేజీ 10 రూపాయల వంతున విక్రయించాలని ఆయన వివరించారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. కర్నూలు కానివ్వండి, ముఖ్యంగా అనంతపూర్ కానివ్వండి, కడప ప్రాంతాల్లో ఈ బత్తాయి పండ్లు చాలా ఎక్కువ పండుతుంటాయి. పండినప్పుడు ధరలు ఒకవేళ తగ్గిపోతే ధర స్థిరీకరణ బాధ్యత ప్రభుత్వమే తీసుకున్న విషయం మనందరికీ తెలుసు. వెంటనే ఆ బాధ్యత వారి మీద తీసుకుని అక్కడికి రైతులకి ఏ ఇబ్బంది లేకోకుండా దానికి కనీసం వారికి ఎంత గిట్టుబాటు ధర వస్తుందో అంత గిట్టుబాటు ధర కేజీకి 10 రూపాయల చొప్పున 5 రూపాయలు బయట అమ్మితే 5 ఇస్తే మిగిలిన 5 వేదొక రూపంలో ప్రభుత్వం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి 10 రూపాయలు రైతుకి వెళ్తుంది. ఆ 5 రూపాయలు ప్రజలకు ఇక్కడ ఉపయోగించుకునేటట్టుగా చేయడం, ఇక్కడ తీసుకురావడం, దాదాపు 8000 కేజీలు మనం అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చి ఈరోజు చిల్లకూరు మండలానికి వేయడం, రేపు గూడూరు 2 రోజుల క్రితం వాకౌట్ వేయడం జరిగింది. సో ఇది చాలా పోషకాహారం కూడా. దానిలో ఏమిటంటే మనం చూడవలసింది బత్తాయి రసం పోషకాహారం. సో రైతులకు ఒకవైపు సహాయం చేస్తూ మనకు తక్కువ ధరకి ధర స్థిరీకరణ డబ్బులను తీసిపెట్టి ప్రజలకు అది పోషకాహారం అందచేయడం, అలాగే దీనిలో మన సహకార సంఘాలకు కూడా, స్వయం సహకార సంఘాలకు కూడా, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా ఒక పని, దానిలో 1 రూపాయి వాళ్ళకి వెళ్తుంది. సో ఇవన్నీ వాళ్ళ దగ్గర మేము తెలుసుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా మేలు జరుగుతుంది ఇందులో. అలాగే తల పనులు చేసుకునే హెడ్ వెయిట్ వాళ్ళకి కాస్త దీనిలో పని జరుగుతుంది. సో ఈ విధంగా ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఈ సమయంలో పనులు లేకోకుండా ఉన్నారో వారు పనులు వ్యాధి నిరోధక శక్తి అనేది సి విటమిన్ వల్ల ఖచ్చితంగా కలుగుతుంది. దానివల్ల మనకి పండ్లు తినిన దానివల్ల ఈ కరోనాను ఎదుర్కొనడానికి సి విటమిన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. దానికి తోడు రైతు ఇబ్బంది పడకుండా 10 రూపాయలు కొనుగోలు ధర అయితే దాంట్లో 5 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క కార్యక్రమం తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు ముందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాము అనేది
దీనిలో భాగంగా ఈ రోజు మనకి 700 టన్ రావడం జరిగింది. ఇది అందరు కూడా గ్రామాలకు పంపించి మహిళలందరికీ చేరవేస్తాము ఈ కార్యక్రమం ద్వారా. దీనిలో భాగంగా మన గౌరవ మన శాసనసభ్యుల ద్వారా మన చైర్మన్ గారు అందరూ కూడా పాల్గొన్నారు. మోహన్ రెడ్డి గారు, మనకు రైతులకి ఇబ్బంది లేకుండా ఈ కరోనా మహమ్మారి ఇబ్బంది పెడుతున్న తరుణంలో రైతులందరూ ఎక్కడెక్కడ ఈ సరుకులు కానీ పరిపూర్ణలు కానీ బత్తాయి కానీ మామూలుగా బయట పోయి ఈ లాక్డౌన్ టైంలో అమ్ముకోవాలని సమయంలో మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు ధర స్థిరీకరణ పెట్టి మామూలుగా సబ్సిడీ కింద రైతులను ఇక్కడ కొనుక్కొని వచ్చి ఇబ్బంది ఉన్నది. ఇక్కడ రైతులు కష్టపడి కార్యక్రమం పని కష్టపడి పండించినారు, వాళ్ళకి పూర్తిగా న్యాయం చేస్తూ ఒక అక్కడ ధర స్థిరీకరణ నిధి అయితే ఉందో ఆ నిధి నుంచి అక్కడ కొంత అమౌంట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కేజీ 5 రూపాయలు లెక్కన వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అక్కడ టోటల్గా 10 రూపాయలు అక్కడ రైతుకి ఇచ్చి అక్కడి నుంచి ఇక్కడ మాకు 5 రూపాయలు ఏఎంసీ ద్వారా ఇవ్వడం జరిగింది. మేము ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అన్నీ దాన్ని కలుపుకొని 10 రూపాయలకి మనం వీళ్ళకి ఇస్తున్నాము. దాంట్లో వాళ్ళు 2 రూపాయలు 80 పైసలుతో 1 రూపాయి ఉన్నటువంటి సంఘాలకు పోను, ఖర్చులు పోను. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రమేష్ రెడ్డి, నాయకులు అన్నంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, మన్నెం శ్రీనివాసులు, ఎస్సీ మధుసూదన్ రావు, ఏపీఎంలు సంజీవని, నిర్మల, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజు 2000 మందికి ఆహారం అందించడం అభినందనీయమని పురపాలక కమిషనర్ ఓబులేష్ కొనియాడారు. చెల్లకూరు మండలంలోని భూదానం టోల్ ప్లాజా వద్ద గూడూరుకు చెందినటువంటి ఇన్ఫ్లుయెన్స్ వస్త్ర దుకాణం యజమాని చంద్రశేఖర్ రెడ్డి దాతృత్వంతో చేపట్టినటువంటి సేవా కార్యక్రమంలో ఆయనతో పాటుగా ఆర్టీఓ మల్లికార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చెల్లకూరు మండలంలోని భూదానం టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారి వెంట వెళ్లే వలస కూలీలు, ఉద్యోగులు, విద్యార్థులు తదితరులకు గూడూరుకు చెందినటువంటి ఇన్ఫ్లుయెన్స్ వస్త్ర దుకాణం యజమాని చంద్రశేఖర్ రెడ్డి దాతృత్వంతో రోటీ, చక్కెర, బిస్కెట్లు, జ్యూస్ వంటి ఆహార పదార్థాలను పురపాలక కమిషనర్ ఓబులేష్, ఆర్టీఓ మల్లికార్జున రెడ్డి తదితరుల చేతుల మీదకు అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఓబులేష్ మాట్లాడుతూ ఇన్ఫ్లుయెన్స్ ఆధ్వర్యంలో ప్రతిరోజు 2000 మందికి ఆహారం అందించడం అభినందనీయమన్నారు. లాక్డౌన్లో చేస్తున్న సేవలను ఆయన కొనియాడారు. ఇంకా మరికొందరు మాట్లాడుతూ ఉత్తర భారతదేశం వైపు వెళ్తున్నటువంటి ఒడిశా, వెస్ట్ బెంగాల్, అదేవిధంగా వేరే వేరే రాష్ట్రాలకు వెళ్తున్నటువంటి స్టూడెంట్స్, అదేవిధంగా ఎంప్లాయీస్, వలస కార్మికులు వీళ్ళందరికీ కూడా ఇక్కడ భోజన వసతి ఏర్పాటు చేసినటువంటి ఇన్ఫ్లుయెన్స్ సంస్థ వారందరికీ అభినందనలు తెలియజేయడానికి ఇక్కడ వచ్చినారు. నిజంగా ఇన్ఫ్లుయెన్స్ ఒక క్లాత్ షోరూమ్ అయినప్పటికీ వారు చాలా పెద్ద హృదయంతో వందలాది మందికి వేలాది మందికి గత కొన్ని రోజులుగా భోజన వసతిని ఏర్పాటు చేస్తున్నారు. ఇది మనందరం కూడా ప్రతి ఒక్కరు కూడా స్పందించాల్సినటువంటి అవసరం సమయం కూడా. అందుకే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పిలుపునిచ్చింది, అదేవిధంగా జిల్లా యంత్రం కూడా పిలుపునిచ్చింది. అధికారులు ఒకవైపు, ప్రజాప్రతినిధులు మరియు సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు వచ్చి ఈ భారతీయుల పట్ల ప్రేమను, అదేవిధంగా మన అభిమానాన్ని చేరగొనాలని చెప్పి వారందరికీ కూడా అవసరమైనంత మేరకు మనం వారికి ఆహారాన్ని, వసతిని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఆదిశంకర కాలేజ్ దగ్గర కూడా రోడ్ ట్రాన్స్పోర్టేషన్ అధికారుల సాయంతో ఒక చెక్ పోస్ట్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. వీరితో పాటు ఎవరైతే వేరే జిల్లాలకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నటువంటి వేరే జిల్లాలకు సంబంధించి ఎవరైనా ఇంకా వలస కార్మికులు కానీ, ఉద్యోగులు కానివ్వండి, పిలిగ్రిమ్స్ కానివ్వండి తప్పిపోయి ఉన్నారో వారికి వెంటనే బస్సులు ఏర్పాటు చేసి ఈ ప్రాంతం నుంచి తరలించడం, అదే వేరే రాష్ట్రాలకు సంబంధించిన వారైతే వారిని తాత్కాలికంగా రిలీఫ్ సెంటర్స్లో ఉంచి వారికి ట్రైన్స్ ఏర్పాటు చేసి పంపించడం జరుగుతూ ఉంది. టోల్ ప్లాజా వద్ద, అలాగే ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల వద్ద 2 షెల్టర్ జోన్ లాగా ఏర్పాటు చేసి ఇక్కడికి ఈ చెక్ పోస్టుల ద్వారా వెళ్తున్న అనేక బస్సుల్లో ఉన్న ప్రయాణికులు, అంటే ముఖ్యంగా స్టూడెంట్సు, వలస కార్మికులు, అలాగే సాఫ్ట్వేర్ ఎంప్లాయీసు, వీళ్ళందరికీ కూడా దారిలో వెళ్తున్నప్పుడు ఎటువంటి భోజన సదుపాయం లేదు, అలాగే నడిచిపోతున్నారు చాలామంది, అలాగే సైక్లిస్టులు చాలామంది ఉన్నారు, వీళ్ళందరికీ కూడా ఒక రిలీఫ్గా ఉంటుందని చెప్పేసి ఈ ఉద్దేశంతో ఈ ఇన్ఫ్లుయెన్స్ క్లాత్ షాప్ వారు దాదాపుగా 4 రోజుల నుంచి ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు. అలాగే గూడూరు గిరిజన కాలనీలో దాదాపుగా 50 రోజుల నుంచి గూడూరు షటిల్ టీం వారు అక్కడ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. వారిని కూడా ఇక్కడ మొబిలైజ్ చేయవలసిందిగా కోరితే గత 4 రోజుల నుంచి వారు కూడా ఇక్కడే ఈ యొక్క కార్యక్రమాన్ని సజావుగా నిర్వర్తిస్తున్నారు. వీరందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇక్కడ వలస కార్మికులకి ఫుడ్ ప్యాకెట్స్ అరేంజ్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్స్ సంస్థ చందు గారికి నా హృదయపూర్వక అభినందనలు. ఆ అబ్బాయిని గురించి చెప్పాలంటే మన పక్కనే
తిమ్మనగారిపాళెం నుంచి ఒక రైతు కుటుంబంలో జన్మించి ఇంత ఎత్తుకు ఎదిగాడంటే స్వయం కృషితో ఆయనకి మామూలుగా ఇలాంటి కార్యక్రమాలకు అందర్ని పిలిచి చేసి చూపించుకునేది కూడా ఇష్టం ఉండదు ఎన్నో గుప్త దానాలు చేస్తా ఉంటాడు ఇప్పుడు కరోనాకు 1 లక్ష రూపాయలు మన సబ్ కలెక్టర్ గారికి ఆల్రెడీ ఇచ్చున్నారు అదే కాకుండా ఆయన ఇన్ఫ్లుయెన్స్ షాప్ లో నుంచి బట్టలు మాకే మా ఇన్నర్ వీల్ క్లబ్ మహిళా మండలి వాళ్ళు కూడా ఎంతో మందికి ఆయన ద్వారా మేము డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము వాళ్ళ షాప్ నుంచి కూడా చాలా మందికి అప్పుడు కేరళలో వరద బాధితుల కోసం అయితే 3 లక్షస్ వర్త్ బట్టలు అక్కడ మన సబ్ కలెక్టర్ గారి దగ్గరికి ఇచ్చి కేరళ వరద బాధితులకు కూడా పంపించున్నారు ఆయన గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది కానీ ఆయన చాలా సింపుల్ గా ఉంటాడు 25 చోట్ల మన ఆంధ్ర మొత్తంలో ఆయన షాప్స్ అన్ని పెట్టి వాళ్ళందరి వాటన్నిటిని బాగా డెవలప్ చేస్తున్నాడు కాబట్టి మానవ సేవే మాధవ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది మార్నింగ్ ఒక 7:00 నుంచి 10:00 వరకు ఈవినింగ్ 4 నుంచి 7 వరకు ప్రతిరోజు చేస్తాను అలాగే మేము ప్రామిస్ చేసిన విధంగా 10 డేస్ అయితే ఖచ్చితంగా కంప్లీట్ చేస్తామని మనస్ఫూర్తిగా చెప్తున్నాం అలాగే మేడం చెప్పినట్టు చందు ఇంత చేస్తున్నారు అంటే నిజం చెప్పాలంటే మేమంతా ఇన్స్పైర్ అయ్యి సారు ఎప్పుడైతే 5 లక్షల రూపాయలు విరాళం ఆర్డీఓ ఆఫీస్లో ఇచ్చారో మేము పేపర్లో చూసి మేము కానీ ఇన్స్పైర్ అయ్యి ఆ పని నెక్స్ట్ మేము కానీ వెనకాల వెళ్ళడం జరిగింది నిజం చెప్పాలంటే మేడం లాంటి వాళ్ళు ఇంకా మంచి పొజిషన్కి వచ్చి ఇంకా మా లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఇంకా మంచి పొజిషన్ ఇన్ ద సెన్స్ ఒక సోషల్ యాక్టివిటీస్లో ఇంకా కొంచెం ప్రభుత్వానికి చేరువుగా వచ్చి ఏదో మంచి పనులు చేస్తే అలాంటి వాళ్ళంతా వెనకాలండి ఇంకా మంచి పనులు చేస్తారని అలాంటి వాళ్ళు ఇంకా చాలామంది క్రియేట్ అవుతారని అని వాళ్ళ దగ్గర ఉండి మమ్మల్ని ఎంకరేజ్ చేయడం వల్ల మేము ఇది కంటిన్యూ చేసేదానికి ఇంకా ఉత్సాహం ఎక్కువగా ఉంది అదేవిధంగా తిమ్మనగారి పాలన నుంచి మా పిల్లలందరూ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొంచెం తెలియకుండా భయపడుతున్నా కానీ వాళ్ళు ముందుకు వచ్చి మేము కానీ వస్తాం అని ప్రతిరోజు ఇక్కడికి వచ్చి అన్ని ప్రికాషన్స్ తీసుకొని ఎవరికి టచ్ చేయకుండా అన్నీ ఒక దగ్గర ప్లేస్ చేసి వాళ్ళు తీసుకోవడం క్యూలో పెట్టడం కానీ గ్లౌసెస్ మాస్క్స్ వేసుకొని అన్ని ప్రికాషన్స్ తీసుకొని మా సైడ్ నుంచి మేము హెల్ప్ చేస్తున్నాం ఇంకా కొంతమంది ముందుకు వచ్చి హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో ఆంధ్ర మహిళా మండలి గౌరవాధ్యక్షురాలు డాక్టర్ రోహిణి ఎంవీఐలు మురళీమోహన్ రాఘవరావు పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు జీవన్ రెడ్డి సాయి కృష్ణ సాయి శరత్ రెడ్డి పుచ్చకాయల రాజేష్ మారంరెడ్డి సుబ్బారెడ్డి కడివేటి చిరంజీవి చేరెడ్డి దిశాంత్ రెడ్డి సుమంత్ రెడ్డి రమణారెడ్డి అభిలాష్ సునీల్ నవీన్ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు పారిశుద్ధ్య కార్మికులను గుర్తించి చేయూత అందించడం అభినందనీయమని పురపాలక కమిషనర్ ఓబలేష్ కొనియాడారు గూడూరు పట్టణంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో ఆయనతో పాటుగా సీఐ దశరథ రామారావు చేతుల మీదుగా కార్మికులకు కూరగాయలు పంపిణీ చేశారు పట్టణంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో పురపాలక కమిషనర్ ఓబలేసు సీఐ దశరథ రామారావు చేతుల మీదుగా పారిశుద్ధ్య కార్మికులకు కూరగాయలు అందజేశారు సేవా కార్యక్రమంలో భాగంగా కమిషనర్ ఓబలేసు మాట్లాడుతూ లాక్డౌన్లో పారిశుద్ధ్య కార్మికులను గుర్తించి చేయూతనిచ్చడం అభినందనీయమని కొనియాడారు పనులు లేక ఇబ్బందులు పడుతున్న ఎందరికో సంస్థలు నాయకులు చేయూతందించాలని వివరించారు ఇంకా మరికొందరు మాట్లాడారు గ్రానైట్ ప్రభాకర్ గారు అందరూ కూడా ఒక గొప్ప ఆలోచనతో పారిశుద్ధ్య కార్మికులు ఈ COVID-19 విపత్తులో ఏ రకంగా సహకరించారో ఏ రకంగా శ్రమించారో గుర్తించారు గుర్తించడమే కాకుండా వారిని అభినందించాలని చెప్పి వారి కూరగాయల పంపిణీ కార్యక్రమంతో పాటు వారిని పూలతో అభినందించాలని చెప్పి కూడా ముందుకు వచ్చున్నారు ఇప్పటికే 1 టౌన్లో కూడా వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టున్నారు ఆ రోజు కూడా 2 టౌన్లో చేసి ఉన్నారు ఆ రోజు కూడా నేను మరి మన పట్టణ సీఐ దశరామరావు గారు అక్కడ అటెండ్ కావడం జరిగింది మరొకసారి 1 టౌన్లో ఉన్నటువంటి ఈ కార్మికుల కోసం కూడా ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి వారు ఎంతో ఆతృతతో ఈ రోజున ఈ కార్యక్రమం కాపాడుతున్నారు వారిని గుర్తించి వారిని అభినందించడం వారిని సత్కరించడం చాలా గొప్ప దార్శనికతకి ఒక నిదర్శనం ఆ విధంగా పట్టణ బీజేపీ వారు ఇదే కాకుండా పట్టణంలో సుదూర ప్రాంతం ఉన్నటువంటి పేదవారికి కూరగాయల పంపిణీ కార్యక్రమం కానివ్వండి అదేవిధంగా సరుకుల పంపిణీ కార్యక్రమం కూడా చేసి ఉన్నారు కాబట్టి ఈ రోజున ఈ పేదల పక్షాన అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికుల పక్షాన నిలిచి ఉన్నటువంటి వీరికి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ బీజేపీ పట్టణ అధ్యక్షుల వారికి వారి సృష్టికర్తలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మనం చూడాల మన పురాణాలు వింటున్నాం ఇప్పుడు ఈ కరోనా సందర్భంలో మనలో కాపాడేది సృష్టికర్తలు ఎవరంటే పోలీసు వారు వైద్యులు ఈ పారిశ్రామిక సిబ్బంది వీళ్ళన్నమాట ఏదే సృష్టికర్తలు కాబట్టి మనం ఏంటంటే కరోనా ఈ లాక్డౌన్ ఎత్తేసినంత వరకు
నిత్యం ఈ కార్యక్రమాలను మనం చేసుకుంటూ పోతా ఉండాలి. మెయిన్ ఏంటంటే లాక్డౌన్ ఇతనే ఎత్తకపోయినా భౌతిక దూరం సోషల్ డిస్టెన్స్ను ఉండటము, మాస్కులు ధరించుకోవటము, ఎక్కడైనా పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వెళ్లకుండా ఉండటము, బయట పోయేసి హోటల్లో మెస్సల్లో తినకుండా ఉండటము, మనమే కాపాడుకుంటా జాగ్రత్తగా మన ఇళ్లలో ఉండి సోషల్ డిస్టెన్స్ని పాటించుకోవటం, దూరంగా ఉండటం, ఇది చేసుకుంటా ఉంటే మామూలుగా ఈ కరోనా అనేది అదే చూసుకొని అదే వెళ్ళిపోతూ ఉంటుంది. మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు 21 లక్షల కోట్లు మనకు ప్రకటించాడు, అన్ని స్టేట్లకు ప్రకటించాడు. ఇంత భారీ ఎత్తున ప్రపంచ దేశాలనే పారిశ్రామిక ఎదుగుదలకి మన ప్రధాని ప్రకటించారు. ఇది ఇంత బడ్జెట్ ప్రపంచ దేశాలు ఏ దేశంలో ఏ ప్రధానమంత్రి కూడా. మా పారిశుద్ధ్య కార్మికులకి ఈరోజు కూరగాయలు వెజిటేబుల్స్ పంచడానికి మా వంతు సహాయంగా ఏదో చేయాలని, వాళ్ళకి ఏది చేసినా తక్కువే, వాళ్ళ పాదాభివందనం చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో ఇదే పని చేస్తున్నారు. ఈ కరోనా తల్లి వల్ల వాళ్ళకు ఒక గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు అందరూ వాళ్ళని గుర్తించి ఏదో వాళ్ళని చేస్తున్నారు కాబట్టి అందరికీ కృతజ్ఞతలు. అట్లాగే మా కమిషనర్ గారు యంగ్ డైనమిక్ అంటారు అందరూ, కానీ నాకు వచ్చి మంచి మనసున్న మన కమిషనర్ గారు మన మున్సిపాలిటీకి రావడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రతి నిత్యం ఎక్కడ పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎక్కడ ఎవరి దగ్గర ఏది ఇప్పిద్దాం, ఎవరం పోయి అడిగినా అందరికీ రెస్పాండ్ అవ్వడం మంచి పని. నేను ఖచ్చితంగా సార్కి ఎన్ని పనులున్నా సరే నేను వస్తాను కానివ్వండి అని ఒక్కొక్కరిని ఎంకరేజ్ చేయడం. ప్రతి ఒక్కరూ అందరిలాగా వర్క్ ఫ్రమ్ హోమ్ అని అందరూ రకరకాలుగా చేస్తున్నారు, కానీ వీళ్ళ డ్యూటీ పెరిగి వీళ్ళు మానవుడు వదిలిన వ్యర్థాలను మామూలు కంటే కూడా ఎక్కడ ఏ ప్రమాదం ముంచుకొస్తుందనని వారు వెతికి వ్యర్థ నిర్మూలన చేస్తూ ఈ సమాజానికి భగవంతుడు పంపించిన దూతలుగా ఈరోజు వాళ్ళ అవతారం కనిపిస్తూ ఉంది. కాబట్టి వాళ్ళ బాగోగులు మనకు చేతనైనంత వరకు ఇచ్చేవాడు ఇవ్వనండి మంచి మాట. మనం ఇంతకుముందు ఏంటి కాలవ తీస్తున్నా లేకుండా మన పక్కన వాళ్ళు వెళ్తున్నా, వాళ్ళు చేస్తున్న పనిని బట్టి నిజంగా మనసుకి మనం మనసు లోతుల్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. వాళ్ళు చేస్తున్న పని బట్టి మనం వాళ్ళు వెళ్తుంటే మనం దూరంగా వెళ్తాం, వాళ్ళు వెళ్తుంటే మనం కొంచెం దూరం పాటిస్తాం. ఏంటంటే తగలుతారే ఉన్నాయి వీళ్ళు చేసే పని. మామూలుగా మున్సిపల్ వర్కర్స్ ఉన్నారు, తర్వాత మన పోలీసు వారు ఉన్నారు. ముఖ్యంగా వీళ్ళందరికన్నా ఫస్ట్ వచ్చి మన మున్సిపల్ కార్మికులు మాత్రమే. ఎందుకంటే నేను మొన్న ఒకరోజు బ్యాంక్కి వెళ్ళి వస్తా ఉన్నాను, ఆ దారిలో కృష్ణ మందిరం దగ్గర ఒక అతను పాపం తుమ్ములో ఒకటి ఇరుక్కొని ఇక్కడ దాకా మునిగిపోయింది, చేయి పెట్టి తీస్తూ ఉన్నాడు. నేను ఒక ఫోటో కూడా తీద్దాం అనుకున్నాను. ఈరోజు వీళ్ళకి క్షమించాలమ్మా మీరందరూ, మీకు ఇంత లేట్ అయిన దానికి. ఈ ఉద్యోగంలో వీళ్ళు జాయిన్ అయిన రోజే మనం వీళ్ళకి పాద పూజ చేసి వీళ్ళని సన్మానించి మనం ఈ ఉద్యోగానికి వదిలితే కూడా మంచిదనేది నా ఉద్దేశం. పాద పూజ చేసి ఉండొచ్చు చేసిన దానికి, కానీ వీళ్ళు ఈ ఉద్యోగం ఎంచుకున్న రోజే మనం వీళ్ళకి వందనాలు చేస్తే కూడా బెటరు నాకు తెలిసి. అయితే ఈ యొక్క లాక్డౌన్ కార్యక్రమం ముందుండి మన మున్సిపాలిటీ కమిషనర్ గారు వారి యొక్క సిబ్బందితో శానిటరీ వర్కర్స్ ద్వారా ప్రతి వార్డు కూడా చాలా నీట్గా శుభ్రతగా ఉండేటట్టు ప్రతి నిత్యం ఏకుందా 4 గంటల నుంచి పోరాడుతూనే ఉన్నారు. మెడికల్ డిపార్ట్మెంట్, తర్వాత మా పోలీసు, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్, ఏ సంస్థకు ఆ సంస్థ కష్టపడుతూనే ఉన్నారు. బహిర్గతంగా పబ్లిక్లో ఎప్పుడూ కనపడేది మన మున్సిపాలిటీ వర్కర్స్. వీధుల్లో ఇప్పుడు చూస్తే ఆక్సిజన్ లెవెల్స్ కూడా పెరిగినాయి, చాలా శుభ్రతగా ఉంటున్నాయి. దానికి మెయిన్గా వారి యొక్క కష్టమే మెయిన్ ఇంపార్టెంట్ వారికి. మరొకసారి పాద గూడూరు ప్రజలు ఎప్పుడు ఉంటూనే ఉన్నారు. గతంలో కొంతమంది పెద్దలు అందరూ చేసిన వారి యొక్క ఉదార స్వభావంతో, వారి యొక్క మంచితనంతో వారికి కావాల్సిన కొన్ని కిట్లు కానీ, మంచి మంచి శానిటైజర్స్ కానీ, మాస్కులు కానీ ఇవి కూడా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ముందుండి మన గూడూరు పట్టణ బీజేపీ అధ్యక్షులైన బాలకృష్ణ నాయుడు గారు మరియు గ్రానైట్ ప్రభాకర్ గారు, ప్రజలకు సేవ చేసే మన మున్సిపాలిటీ శానిటరీ వర్కర్స్ అందరికి కూడా మేము చేయూతనివ్వాలని చెప్పేసి వారందరికి కూడా ఒక వారానికి సరిపడా కూరగాయలు వారి ప్రతి ఒక్కరికి ఒక కవర్లో ఏర్పాటు చేసి అందరికీ ఈరోజు మున్సిపాలిటీ జడ్పీ బాయ్స్ హై స్కూల్లో ఇవ్వటం జరుగుతూ ఉందని నన్ను కూడా పిలవటం జరిగింది. మా ప్రభుత్వం సంబంధించింది కాబట్టి మా మున్సిపాలిటీ కమిషనర్ గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్న వర్కర్స్ అందరికి కాబట్టి నేను డెఫినెట్గా వస్తామని చెప్పాము.
పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అంటే మేము పార్టిసిపేట్ కూడా చేయకూడదని చెప్పి మేము గతంలో కూడా చెప్పున్నాం. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బాలకృష్ణయ్య నాయుడు, గ్రానైట్ ప్రభాకర్, రవీంద్రబాబు, రమేష్ రాజు, శ్రీనివాసులు, షేక్ ప్రసాద్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కాలనీల సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే వరప్రసాదరావు హామీ ఇచ్చారు. గూడూరు మండలంలోని విందూరు గ్రామ గిరిజన కాలనీలో ఆయన పర్యటించి ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గూడూరు మండలంలోని విందూరు గ్రామ గిరిజన కాలనీలో ఎమ్మెల్యే వరప్రసాదరావు నాయకులతో కలిసి పర్యటించారు. కాలనీలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వరప్రసాదరావు మాట్లాడుతూ గతేడాది కాలనీలో పర్యటించానన్నారు. అక్కడ అవసరమైనటువంటి రోడ్లు, బోర్లు వేయిస్తామని హామీ ఇచ్చారు. ఇంకా పలువురు మాట్లాడారు. విందూరు గిరిజనవాడ రావడం జరిగింది. దానిలో దాదాపు 150 ఇళ్ళు ఉన్నాయి. దాంతోపాటు మిగిలిన కూడా ఎస్సీ కొద్ది మంది, అలాగే అగ్రకులాలకు చెందిన వారు కొంతమంది ఇక్కడ ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా ఏమిటంటే ఎస్టీ సోదరి సోదరు మందుకు ఈ కోవిడ్ ద్వారా నష్టం జరిగింది, కనుక ఆహారం లేదనికని చెప్పి కొంతమంది దాతలు మా విజయ్ కుమార్ రెడ్డి గారి ద్వారా కానీ, లేదా మహేందర్ రెడ్డి గారు, అలాగే మిగిలిన వాళ్ళందరూ ముందుకు రావడం జరిగింది. వాళ్ళందరూ కలుపుకుని, అబ్దుల్లా వీళ్ళందరూ కలుపుకుని అది చేసి జరిగింది. అంతా కూడా గోపాల్ రెడ్డి గారి చేతుల మీద ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కొంతమంది మహిళలు కొన్ని సమస్యలు పెట్టడం జరిగింది. ఇది చాలాసార్లు వచ్చాము, ఒక్కొక్కసారి ఒక్కొక్క సమస్య తీర్చుకున్నాము. మళ్ళీ ఈరోజు కొన్ని సమస్యలు ఏం చెప్పారంటే, బోరువెల్ లోపుంది మా ఎస్టీ సెంటర్ లోపల, అది వెంటనే సెట్ చేయమని చెప్పి చెప్పారు. దాంతోపాటు సీసీ రోడ్లు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. రేపు ఈ సందర్భంలో ఎండీఓ గారు అధికారులతో వస్తారు. ఎండీఓ గారు అధికారులతో ఒక్కొక్క అధికారిని కూడా తీసుకుని వచ్చి ఇక్కడ కూర్చుని మహిళలతో కానీ లేదా ప్రజలతో అందరితో మాట్లాడి ఏమేమి నాయకులతో ఒకవైపు పెట్టుకుని ఏమేమి సమస్యలు అవన్నీ తీరుస్తారు. ఇంకొక పెద్ద సమస్య ఏమిటంటే, 14 నుంచి 19 వరకు తెలుగుదేశంలో ఉన్నప్పుడు పేద ప్రజల మీద ఏమాత్రం కూడా కనికరం చూపించలేదన్న విషయం తెలుసు. ఉదాహరణకి ఈరోజు ఇక్కడ గిరిజన వాడు వచ్చినప్పుడు, మేము గిరిజన కాలనీ వచ్చినప్పుడు దాదాపు ఒక 15 నుంచి 20 ఇళ్ళు ఆ రోజుల్లో కేవలం గోడలు కట్టేసేసి పైన స్లాబ్ వేయకోకుండా, సిమెంట్ వేయకోకుండా, తలుపులు కిటికీలు పెట్టుకోకుండా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు అటు అందులోనూ ఉండలేరు, ఇల్లు కట్టించుకోవడానికేమో ఖాళీ పెట్టేసేసి పక్కన గుడిసెలో ఉంటున్నారు. ఇలాంటి ఇబ్బందికరంగా ఉన్నారు. కనుక రేపు ఎండీఓ గారితో పాటు ఏఈ హౌసింగ్. ఈ కార్యక్రమంలో వైసీపీ సిఇసి సభ్యుడు ఎల్లసిరి గోపాలరెడ్డి, నాయకులు మల్లు విజయకుమార్ రెడ్డి, శ్రీనివాసుల రెడ్డి, రాజారెడ్డి, మహేంద్రారెడ్డి, కొండా కోటేశ్వరరావు, శివకోటారెడ్డి, కొండారెడ్డి, మస్తానయ్య, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నారాయణ కళాశాలలో ఆన్లైన్ తరగతులు ప్రారంభించాయని, విద్యార్థులను ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నట్లుగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ మనోజ్ కుమార్ పేర్కొన్నారు. గూడూరులోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే తరగతులు నిర్వహించడం తగదని, విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిన్న, కార్తిక్, హర్ష తదితరులు పాల్గొన్నారు. కళాశాల వారు ఈరోజు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ ఇయర్ సిలబస్ చెబుతూ, అదే విధంగా ఫీజులు వసూలు చేస్తూ, మీరు కానీ శుక్రవారం లోపల ఫీజులు కట్టకపోతే మిమ్మల్ని ఆన్లైన్ క్లాసుల్లోకి అలో చేయము, మిమ్మల్ని మీకు కోడ్ ఉండదు, అదేవిధంగా మీకు లింక్ కూడా పెట్టమని చెప్పి విద్యార్థులు బెదిరిస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క ఆన్లైన్ క్లాసులు నారాయణ వాళ్ళకి మాత్రమే చెబితే, ఇప్పుడు ప్రభుత్వ కళాశాల ఉన్నటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులు ఏం కావాలి అంటే, వీళ్ళు మాత్రం ఫస్టే చదువుకునేసి అంటే వీళ్ళు ర్యాంకులు కొట్టేయాలి. ఇది కార్పొరేట్ మాఫియాతో, విద్యా విధానంతో ఈరోజు విద్యా విధానాన్ని నాశనం చేస్తున్నటువంటి నారాయణ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. ఏ విధంగా ఈ ఫీజులు కడతారా పేరెంట్స్, ఒకసారి ఆలోచించండి. ఈరోజు విద్యార్థుల్ని, అదేవిధంగా పేరెంట్స్ యొక్క రక్తాన్ని తాగుతూ డబ్బుల్ని వసూలు చేసుకుంటున్న నారాయణ కళాశాలపై ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. ఒకటే చెప్తున్నాం, సెకండ్ ఇయర్ క్లాసులు మీరు ఆన్లైన్లో చెప్తున్నారు, మా దగ్గర ప్రూఫ్లతో కూడా ఉన్నాయి. మీరు ఏం చేశారో, మీరు ఏ ఊరు సబ్జెక్ట్ చెప్తున్నారో పూర్తిగా మా దగ్గర ఉన్నాయి, చూపిస్తాను మీకు. అంటే ఏ విధంగా విద్యార్థులు నాశనం చేస్తున్నారంటే, ఆ విధంగా నాశనం చేస్తూ విద్యార్థుల భవిష్యత్తుని చూడండి. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి వాళ్ళు, ఇదిగోండి క్లాసెస్, ఈ విధంగా ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నారు సెకండ్ ఇయర్ సిలబస్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. ప్రభుత్వం వద్దు వద్దు అంటున్నా కానీ ఇదిగోండి సాక్ష్యాలతో కూడా ఉన్నాయి. ఫీజులు అడిగితే ఏమో ఫీజులు అడుగుతున్నారు, ఈ ఆన్లైన్ క్లాసులు ఫీజులు కట్టాలంట. ఏంటంటే ఈ యొక్క దారుణం, ఈరోజు ఒక విద్యను మాఫియా చేస్తున్నారు ఈ కార్పొరేట్. ఇక్కడే కాదు, నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అధికారుల వాళ్ళ యొక్క ఉత్తర్వులను బేతారు చేస్తూ ఇలాంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ గూడూరు శాఖ ఆధ్వర్యంలో ఈరోజు పత్రికా విలేకరి సమావేశం జరిగింది.
దీనికి గల కారణం ఏంటంటే ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో ఎంతో మంది విద్యార్థులు కానీ పేరెంట్స్ కానీ ఇబ్బంది పడుతున్న సమయంలో నారాయణ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో గూడూరులో ఈ విద్యా సంస్థల్లో ఆన్లైన్ కళాశాలలు నడుపుతూ అదేవిధంగా ఫీజులు కడితేనే ఆన్లైన్ క్లాసులకు అనుమతి అంటూ ఈ గూడూరులో జరుగుతున్నటువంటి నారాయణ మాఫియా చూడండి ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను వ్యతిరేకిస్తూ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకి సెకండ్ ఇయర్ సిలబస్ ను చెబుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అని ఆరేవ గారికి తెలుసు. గూడూరు సమీపంలోని జాతీయ రహదారిపై వెళుతున్న వలస కూలీలు తదితరులకు సమర్థా సేవా సంస్థ, ఏబీవీపీ స్వర్ణకారులు, ఆశ్రయ ఫౌండేషన్ తదితర సంస్థల సహకారంతో అల్పాహారం అందజేశారు. ఈ సేవా కార్యక్రమంలో సంస్థల ప్రతినిధులు కోటా సునీల్ కుమార్, చంద్ర, సాయి తదితరులు పాల్గొన్నారు. ఆహార పదార్థం అది టమాటా రైస్గా ఒకటి, బిర్యానీగా ఒకటి, అలాగే తర్వాత మనకి మళ్ళీ బ్రెడ్ ప్యాకెట్స్, చపాతీలు అన్నీ కూడా కలుపుకున్నాం. అన్నీ ఇస్తూ వాళ్ళకి అవసరమైన మాస్కులని కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇక్కడికి అనేక మంది అనేక ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వలస కార్మికులందరికీ కూడా తగు రీతిలో ఇవాళ రోజు ఇంచుమించుగా 1000కు పైగా ఇవాళ రోజు వరకు కూడా ప్యాకెట్లు పంచడం కూడా జరిగింది. చాలా ఆనందంగా ఉంది. అందరి యొక్క సహకారం చాలా విశేషంగా జరిగింది. నిన్నటి రోజుకి ఈ రోజుకి వ్యత్యాసంలో దాదాపుగా సగాటికి సగం పైగా ఇవాటి రోజు మనం పెంచుకోవడం జరిగింది. ఈరోజు వాళ్ళ కష్టాలు చూసి ఆకలి తెచ్చడానికి ఉదయాన్న టిఫిన్ ఏర్పాటు చేశాము. వీళ్ళకి ఈరోజు ఈరోజు ఆహారం పెట్టడం చాలా ఆనందంగా ఉంది. బైపాస్ రోడ్లో పోతుండే వాళ్ళ మేము ఫ్రెండ్స్గా ఏర్పడి టిఫిన్ పెడుతున్నాం. గూడూరు మండలంలోని విందూరు గ్రామ గిరిజన కాలనీలో వైసీపీ సీఈసీ సభ్యులు ఎల్ఎస్సీ గోపాలరెడ్డి నాయకుల సహకారంతో పేదలకు ఎమ్మెల్యే వరప్రసాదరావు చేతుల మీదుగా సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మల్లు విజయకుమార్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, రాజారెడ్డి, శివకోటారెడ్డి, కొండారెడ్డి, మహేంద్రారెడ్డి, కొండా కోటేశ్వరరావు, మస్తానయ్య, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ వచ్చి ఎన్నో విధాలుగా పేదలను బాధ పెట్టిన విషయం తెలుసు. ఏ రోజు నుంచి అయితే ఈ కోవిడ్ బాధలు పెట్టి ఉద్యోగాలు లేకుండా వేతనం లేకుండా చేసిందో ఆ రోజు నుంచి కూడా ముఖ్యమంత్రి గారు వారు చేయవలసిన సహాయం చేస్తూ మా అందరికి కూడా పెద్ద పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ పిలుపు ప్రకారం ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక విధంగా వారికి సహాయం చేయాలని చెప్పి అనుకున్నాము. అన్ని గ్రామాల్లో కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా ఏదో ఒక ఇచ్చారు. ఈరోజు ముఖ్యంగా మాకు దారి చూపించారు. ఎవరు దారి చూపించారంటే గోపాలరెడ్డి గారు, నిరుపేదలకి సేవ చేయాలి, నిరుపేదలకు ఆహారం పంచిపెట్టాలా అన్న నినాదం మా నియోజకవర్గంలో మొట్టమొదటి ఎవరు చేశారంటే ఎలసిరి గోపాలరెడ్డి గారు అని చెప్పి మనస్ఫూర్తిగా నేను చెప్తాను. దానికి ఒకటి రెండు ఉదాహరణలు నేను చెప్తున్నాను. మొట్టమొదటిసారి పారిశుద్ధ కార్మికులు గూడూరులో పనిచేసే వాళ్ళని మనం గమనించాలా అని చెప్పి ఎన్ని రోజులు లాక్డౌన్ ఉంటే అన్ని రోజులు కూడా వారు ఉచితంగా బ్రేక్ఫాస్ట్ పెట్టడం జరిగింది. వారు, నాగులు, అలాగే గవర్నమెంట్ శ్రీనివాస్ అందరికీ పని అది ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. వలస కార్మికుల్ని దారిలో ప్రాణాలు పోతూ ఉంటే మరి ప్రాణాలు కూడా చాలామంది పోగొట్టుకున్నారు. అటువంటి మానవత ఉన్న ముఖ్యమంత్రి దగ్గర పనిచేస్తున్న దానికి అందరం గర్వకారణంగా మరి ఉండాలి. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మరి వాళ్ళ ఆర్థిక సాయం అందజేసిన వాళ్ళు మరి గూడూరు స్థానికంగా మన అడ్డ వెంకటరెడ్డి అయితే కానీ అలాగే మెట్టారాధ అయితేనే నాది కూడా కొంత ఉన్నది. మా వెంకటరెడ్డి ఏంటంటే బ్రేక్ఫాస్ట్ పెడతాను, బ్రేక్ఫాస్ట్ పెడతాను అంటున్నాడు. ఏమయ్యా, శాసనసభ్యులు ఏమన్నా అడిగాడా బ్రేక్ఫాస్ట్? నేనేమన్నా అడిగానా? ఆ డబ్బులు ఏదో ఉంటే దీనికి ఇస్తే ఒక 50 కుటుంబాలకు వస్తాయి కదా అని చెప్పాను. అందులో భాగంగా ఆయన ఉంటే ఉండటం జరిగింది. ఇంకా చాలామంది ఉన్నారు అజ్ఞాతంగా మాకు సహాయం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు పిఆర్ క్లబ్ అనే దానికి సెక్రటరీగా ఉన్నాడు కాబట్టి మన చవట్లో మొన్ననే 275 కుటుంబాలకు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అక్కడ గిరిజన కాలనీకి ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా ఉండదన్నా ఇంకేదైనా ఒకటి రెండు గిరిజన కాలనీలు కానీ ఇక్కడ చేశారు. వరప్రసాదరావు గారికి, గోపాలన్న గారికి, రాధయ్య గారికి, చెన్నన్న గారికి, అబ్దుల్ శంకర్ రెడ్డి, వెంకటరెడ్డి,
మరియు కార్యక్రమానికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒకవేళ గత వారం నుంచి ఎస్టీ కాలనీలన్నింటికీ ఎక్కడ కొరవ ఉండకూడదని గోపాలన్న గారు అన్ని కాలనీలలో వెతికి ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి అందరికీ కూడా పంపిణీ చేస్తున్నాం. ముఖ్యంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా మండలంలో ఇంకా 2-3 ఊర్లే ఉంటాయని మనవి చేస్తూ వాటికి కూడా త్వరలోనే అందజేస్తామని తెలియజేస్తూ ముఖ్యంగా మన గోపాలన్న దాతృత్వంలో అందరూ కలిసి ఈరోజు దగ్గర 150 కుటుంబాలకు పలతరకు అందిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా గోపాలన్న చాలా యాక్టివ్గా ఉంటున్నారు. ప్రతిరోజు మార్నింగ్ ఉదయం లేచి చిలకలు మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే చిలకల్లో మార్నింగ్ మేము పోతూ ఉంటే ఒక కాలనీ నడుచుకుంటూ పోతున్నారు. ఏమన్నా అంటే అక్కడ కొన్ని కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకి మేము భోజనం అందియాలని వెళ్తున్నారు. సో ఇలాంటి గొప్ప నాయకులు మన ఎమ్మెల్యే గారి సహకారంతో మన ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి ఒక గూడూరు మండలంలోని చవట గిరిజన కాలనీలో ఎస్కేఆర్ షటిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పేదలకు మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ చేతుల మీదుగా ఆహారం అందించారు. ఈ సేవా కార్యక్రమంలో ధనంజయ రెడ్డి, ప్రసాద్, సుధాకర్, శ్రీకాంత్, శ్రీధర్, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. మంచి సేవా గుణంతో ఇక్కడ చౌట గిరిజన కాలనీలో 50 రోజులుగా అంటే అక్షరాల 50 రోజుల నుంచి 300 నుంచి 350 మందికి ప్రతిరోజు భోజనాలు పెట్టడం సామాన్యమైన విషయం కాదు. ఈరోజు ఆ రోజు కూడా వచ్చింది. ఈరోజు 50 రోజుతో పూర్తవుతుంది. ఎస్కేఆర్ షటిల్ టీం వారికి ప్రత్యేక అభినందనలు. దాంట్లో భాగంగా మా మిత్రులు కొంతమంది యాక్టివ్గా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు, ఎందుకంటే పేరు చెప్పనక్కర్లేదు. ప్రతి ఒక్కరు 50 రోజుల నుంచి మన వాళ్ళని చూస్తూనే ఉన్నారు. దాంట్లో నాకు కొంత దగ్గరగా మిత్రులుగా మా ధనంజయ రెడ్డి కానివ్వండి, మా శివ కానీ, మా సుధా కానీ, మా ప్రసాద్ కానీ, మా అశోక్, వీళ్ళందరూ కొద్దిగా మాతో దగ్గరగా ఉన్న వాళ్ళు సేవాభావంతో ఒక మాట కూడా చెప్పారు. నాకు చాలా సంతోషం కూడా ఉంది. చంద్ర, నిన్ను స్ఫూర్తిగా తీసుకొని ఈ ఒక్క కార్యక్రమం చేస్తున్నానని మా ధనంజయ రెడ్డి వీళ్ళు చెప్పడంతో నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు మనం షటిల్ టీం ఉంది. ఈ షటిల్ టీంలో మా ధనంజయ అన్న, నిరంజన్, అదేవిధంగా ప్రసాద్ అన్న, మన సురేంద్ర, సుధాకరు, శివ వీళ్ళంతా కలిసి, నారాయణరాజు గారు వీళ్ళంతా కలిసి అక్కడ ప్రతిరోజు షటిల్ ఆడుతుంటారు. ఈ లాక్డౌన్ తర్వాత ప్రపంచాన్ని కరోనా భయపెట్టిన తర్వాత రెక్కాడితే కానీ డొక్కాడిన పేద ప్రజలు అనేక మంది ఇళ్లలో లాక్ అయిపోవడం జరిగింది. వారికి ఉదయం లేచి పని చేసుకున్నదానికి పని లేదు, అవసరానికి ఖర్చులకి డబ్బులు లేవు, తినేదానికి తిండికి ఇబ్బంది పడే పరిస్థితులు వచ్చాయి. ఈ సందర్భంగా ప్రపంచం అంతా కూడా ఎవరైతే స్తంభితంగా ఉన్నారో వాళ్ళందరూ పేద ప్రజలను ఆదుకోవాలనే ఒక గొప్ప లక్ష్యంతో ముందుకు రావడం జరిగింది. దాంట్లో భాగంగానే ఎస్కేఆర్ గవర్నమెంట్ కాలేజ్ షటిల్ టీము ఈ గిరిజన కాలనీ అదేవిధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఎస్కేఆర్ షటిల్ టీమ్ అయినటువంటి మన ధనంజయ రెడ్డి, శివకుమార్, ప్రసాద్ గారు, వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా కలిసి 50 రోజులుగా రోజు ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా ఆహారాన్ని ఏర్పాటు చేయడం వాళ్ళకి నా అభినందనలు తెలియజేస్తున్నాను. వాళ్ళు బయట ఈ ఫుడ్ ఎట్ట చేస్తారు అనే ఉద్దేశంతో వాళ్ళు ప్రత్యేకంగా మాలవ నగర్లో ఒక రెంట్కి ఒక రూమ్ తీసుకొని అక్కడ ఒక కుక్ని అరేంజ్ చేసుకొని డైలీ అక్కడ కుకింగ్ చేయించి దాన్ని తీసుకొచ్చి పరిశుభ్రమైన ఆహారాన్ని చాలా నాణ్యతతో అందించడం వాళ్ళకి ప్రతినిత్యం 100 నుంచి 250 మందికి అన్నదానం చేస్తున్నాము. వాళ్ళకి మేము ఎప్పుడో రుణపడినట్టున్నాము. అందువల్ల ప్రతినిత్యం చెప్పులైతేమి, బిస్కెట్లు అయితేమి, ప్రతినిత్యం ఏదో ఒకటి పిల్లలకు కూడా ఏదో సహాయం చేస్తానే ఉన్నాము. దానికి ఈరోజు దానిలో భాగంగా ఈరోజు మాకు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మా ఎమ్మెల్యే, మా మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ గారికి, కడివేటి చంద్ర గారికి, సురేందర్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. చంద్రనాయ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మేము ఈ కార్యక్రమం ఇంకా మనం పెట్టే భోజనం సరైన వ్యక్తులకు చేరాలి. నిజమైన ఆకలి ఉండి పనులు లేక
పేదరికంతో అల్లాడుతున్నటువంటి పేదలకు అందాలని ఆలోచించినప్పుడు నేను మిత్రుడు శ్రీకాంత్ కలిసి ఎక్కడ ఇవ్వాలి అనేసి మేము ఆ నెల్కాస్ట్ అనుకున్నటువంటి కాలనీల్లోకి విందూర్దార్లో ఉన్న కాలనీల్లోకి అలాగే గాంధీనగర్ దగ్గర ఉన్న కాలనీల్లోకి అలా చాలా కాలనీల్లో తిరిగాం మొత్తం తిరిగంగా తిరిగంగా మా ఇళ్లలో ఇంతకుముందు పనిచేసేవాళ్ళు ఈ నెల్లటూరు గిరిజన కాలనీ నుంచి సుమారు ఇక్కడి నుంచి 4 కిలోమీటర్ల దూరం నడిచి వచ్చి పనిచేసేవాళ్ళు వాళ్ళని అడిగాను మీ కాలనీ పరిస్థితి ఏంటంటే ఒకసారి రమ్మన్నారు ఇక్కడ చూస్తే ఇలాంటి కాలనీ ఒకటి ఉందని చెప్పని నాకు తెలిసి గూడూరుకి తెలియజేసింది ముందు షటిల్ టీమే ఎందువల్ల అంటే ఇంత దూరం వచ్చి ఇక్కడ వీళ్ళకి బోధన సదుపాయం ఏర్పాటు చేయాలనే ఆలోచన ఇలా కలగడమే ఒక గొప్ప సంకల్పం అది ఇలాంటి కార్యక్రమాన్ని నిర్విరామంగా 50 రోజుల నుంచి జరుపుతూ ముందుకెళ్తున్న వీళ్ళని దేవుడు కూడా ఆయు ఆరోగ్యాలతో కష్ట ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను మరో ముఖ్య విషయం ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు రెక్కాడి దగ్గరని డొక్కాడిన పరిస్థితి మనం ఒకవేళ దానం చేసినా కూడా ఆ దానం సరైన వ్యక్తికి చేరే విధంగా మనం చూసుకోవాలి ఇలాంటి వాళ్ళు వీళ్ళు ప్రథములు ఇందువలన ఇలాంటి గిరిజన కాలనీ ఊరికి దూరంగా ఎక్కడో నెల్లూరుకు దగ్గరలో చెరువు గట్టు దగ్గర ఉంది నిజమైనటువంటి నిరుపేదలకి ఒక్కరోజు కూడా మిస్ కాకుండా 50 రోజులు భోజనాలు టిఫిన్లు ఐస్ క్రీమ్లు మాస్కులు చెప్పులు పండ్లు ఇట్లా వివిధ రకాలైనటువంటి ఆహారాన్ని అందించినందుకు మొట్టమొదట మా ఎస్కేఆర్ గవర్నమెంట్ కాలేజీ షెడ్యూల్ టీంకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు 50 రోజు సందర్భంగా అంటే ముగింపు సందర్భంగా ఈరోజు మేమందరం కూడా మా పాత కాలేజీ వాళ్ళందరం కూడా ఇక్కడ చేర్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒక మంచి కాన్సెప్ట్తో వీళ్ళు ఈ కార్యక్రమాన్ని చేశారు. దీంట్లో మమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిజమే కరెక్టే ఈ చౌట ఒకటి ఉందని చెప్పి నాకు కూడా మొన్న తెలిసింది అంటే అంటున్నారు కానీ నెల్లూరు చౌట చౌట అని ఎప్పుడు నేను చూడలే ఎలక్షన్ కూడా రాలే ఇట్లా కానీ మొట్టమొదట మా వాళ్ళు ఈ పేదవాళ్ళు నివసించేటువంటి ఈ యొక్క గిరిజన కాలనీ చూపించారు సంతోషం. ఎందువల్లంటే నిజంగా వీళ్ళు అర్హులు మనం చేసే సహాయానికి వీళ్ళు అర్హులు కాబట్టి అర్హుల్ని గుర్తించి వీళ్ళకి సేవ చేసినందుకు మా వాళ్ళకి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఇందరితో ఇక్కడ ఆపిన మళ్ళీ వలస కూలీల కోసం బైపాస్లో మళ్ళీ ఈ సేవను మొదలుపెట్టారు. దాదాపు రోజుకి 250-300 మందికి భోజనాలు అంటే ఏం ఆషామాషి విషయం కాదు. లాక్డౌన్ వరకు చేయాలంటే తమాషా కాదు. దానికి ఒక మంచి గుణం దాన గుణం కావాలా. మిత్రులు ఒకవేళ ఉద్యోగస్తులైనా లేకపోతే వ్యాపారాలు చేస్తున్నా కానీ ఇన్ని రోజులు కన్ను చేయడం అనేది తమాషా విషయం కాదు. కాబట్టి అందరికీ ఇక్కడ ఈ యొక్క సేవలో భాగస్వామ్యమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వీళ్ళ సేవ 31 లాక్డౌన్ పూర్తయ్యేంత వరకు బైపాస్లో వలస కూలీలకి కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి నేను తెలియజేస్తూ మరొకసారి మా కాలేజీ గూడూరు సమీపంలోని ఇందిరమ్మ కాలనీలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో దాత గుణకల దామోదర్ తన కుమారుడు సాయితేజ వర్ధంతిని పురస్కరించుకుని పేదలకు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమంలో సేవా సంస్థ అధ్యక్షులు కడివెట్టి చంద్రశేఖర్, సంస్థ ప్రతినిధులు సురేంద్రనాథ్ రెడ్డి, యమహా సుబ్రహ్మణ్యం, మస్తానయ్య, బ్రజేందర్ రెడ్డి, కరీముల్లా, శంకర్, సతీష్, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజులాగే ఈరోజు కూడా సేవా కార్యక్రమం ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో 56వ రోజు ఈరోజు మన గాంధీనగర్లో ఫస్ట్ గుంది సాయిబాబు గుడి గుందిలో 60 మందికి కూరగాయల పంపిణీ కార్యక్రమం ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో జరుగుతుంది. దీనికి మా మిత్రుడు షేయబులాషి, మా గుణకల దామోదరం గారు అబ్బాయి సాయితేజ 8వ వర్ధంతి సందర్భంగా ఆయన సహాయ సహకారాలు మనకు అందిస్తున్నారు. గుణకల దామోదర్ గారికి ప్రత్యేక అభినందనలు. కాలనీలో ఎందుకంటే ఒక 3-4 దఫాలుగా మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ జనాలు కూడా ఇవ్వటం కూడా అవసరం. ఎందుకంటే నిరుపేదలు ఇక్కడ ఎక్కువగా ఇందిరమ్మ కాలనీలో ఉంటున్నారు. వాళ్ళకి అందినంత వరకు చేయూతనివ్వటం మన కనీస ధర్మం. అందుకని మనమే కాకుండా ప్రగతి సేవా సంస్థే కాకుండా అనేక సంస్థలు కూడా ఉన్నాయమ్మా, వాళ్ళకు కూడా తెలియజేస్తాము. ఖచ్చితంగా మనకందరికీ ఇక్కడ
దాతృత్వం వహించారు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ కరోనా లాక్డౌన్ ముగిసిపోయిందనే భావనలోకి వస్తున్నారు అందరూ. అలాంటిది ఏమీ లేదు, కేసులు పెరుగుతూ ఉన్నాయి రోజుకి. మీకు ఎప్పుడు ఈ ప్రభావం తెలుస్తుందంటే ఎక్కడైనా ఇక్కడ ఒక రెడ్ జోన్ ఏర్పడినప్పుడు కనీసం ఇంట్లో నుంచి బయట రానిది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితులు తెచ్చుకోకుండా ముందుగానే మనకేముందిలే మనకేం లేదులే ఇక్కడ అనేది అనుకోకుండా కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా దూరంగా మెయింటైన్ చేస్తూ కొత్త వారిని లోపలికి రానియకుండా ఉన్నా కూడా అధికారులకు తెలియజేస్తూ మీరు చేతులు శుభ్రంగా సబ్బుతో రుద్దుకోవడం, 4-5 సార్లు రోజు కడుక్కోవడం, పరిశుభ్రతను మెయింటైన్ చేయడం, మనుషులకి కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, ఈ విధంగా చేసుకోకపోతే ప్రభుత్వం ఏంటంటే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందనే అనే ఉద్దేశంతో మెల్లిమెల్లిగా సడలిస్తుంది. ఈ సడలింపుని మనం కూరగాయలు దాతృత్వం వహించినటువంటి మన కొనకల దామోదర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ యొక్క వైరస్ను గురించి మా అధ్యక్షుల వారు, మా ఉపాధ్యక్షులు పూర్తిగా విశదీకరించి చెప్పారు. ఆ విధంగా ప్రతి ఒక్కరూ పాటిస్తే చాలా మంచిదని మా యొక్క విన్నపం. ఎందుకంటే ఈ వైరస్ని మనం తరిమి కొట్టాలంటే ఇవన్నీ మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ మేము ప్రగతి సేవా సంస్థ ద్వారా గత 56 రోజుల నుంచి ప్రతి ఏరియాలో ఈ విధంగా కూరగాయలు పంచుకుంటూ అనేక కార్యక్రమాలు చేస్తూ మా సహకారాలు అందిస్తున్నటువంటి దాతలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. వృత్తాభక్తిగా నా మిత్రుడు చంద్రశేఖర్తో సంప్రదించినప్పుడు ఏదో కార్యక్రమం పెట్టుకుని చేయాలయ్యా అందరికీ మనం అన్నారు. దాంట్లో నా వంతుగా ఒక చిన్న సాయంగా చేశాము. దాంతో ఈరోజు నా కుమారుడు చనిపోయి 8 సంవత్సరాలు అయింది. ఆ జ్ఞాపకార్థంగా కొంచెం ప్రకటించుకుంటానంటే చంద్రశేఖర్ గారు, సెక్రటరీ మస్తనయ్య గారు, సుబ్రహ్మణ్య గారు అందరూ సంతోషంగా మంచి పని అయ్యా బిడ్డ జ్ఞాపకార్థం చేస్తున్నావు. ఒక 50-60 మంది కూడా కూరగాయలు పంపిణీ కార్యక్రమం చేస్తున్నప్పుడు ఆ పేదలకు కూడా ఒక్కట 4 పూట జరిగినట్టు ఉంటుందని చెప్పారు. అంతే తప్ప వేరే ప్రత్యేక ఉద్దేశం లేదు. ఒకవేళ ఎవరన్నా రాపర రాని వ్యక్తులు ఎవరన్నా ఉంటే మళ్ళీ వాళ్ళతోనే సంప్రదించి ఒక 2-3 రోజులు తేడాతో పొరపాటు కూడా చేసేదానికి అనేక ప్రయత్నం చేస్తారు. కుమారుడు, ద్వితి కుమారుడు సాయితేజ గారు 8వ వర్ధంతి రోజున ఈ పేదవారికి ఈ కూరగాయల పంపిణీ చేయడం చాలా అభినందనీయం. ముఖ్యంగా ఈ కరోనా పరిస్థితుల్లో మన వాళ్ళు అందరూ చెప్పారు, మన ఆయుధాలు ఒకటే, ఆ వ్యాధి నుండి మనం రక్షింపబడమే, మన కుటుంబాన్ని రక్షించుకోవడమే, పరిశుభ్రత, మాస్కులు ధరించడం, సామాజిక దూరం అంటే దగ్గర దగ్గర కాకుండా సామాజిక దూరాన్ని పాటిస్తూ మన ప్రభుత్వం వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఎంతకాలం చేస్తారు, లోపల పెట్టి మనల్ని లోపల నుండి బంధించి ఎంతకాలం వాళ్ళు చేయగలుగుతారు, ఆర్థికంగా చిన్న భిన్నం అయిపోయింది. గూడూరు పట్టణ సమీపంలోని జాతీయ రహదారి పడుతున్న వలస కూలీలు తదితరులకు వైసీపీ నాయకులు కోదన్ రామయ్య, బాలిబోయిన రమేష్ తదితరులు పండ్లు, వెజిటబుల్ బిర్యానీ అందజేశారు. మాజీ చైర్పర్సన్ కొనక దేవసేనమ్మ, వైకాపా నేత కొనక శివకుమార్ రెడ్డి సూచనల మేరకు నాయకులు ఈ సేవా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిన్న తదితరులు పాల్గొన్నారు. పేదలకిచ్చే ఫ్లాట్లు బాగు చేసే విషయంలో అధికార పార్టీ నాయకులు పలువురు అవినీతికి పాల్పడ్డారని మాల మహానాడు మరియు బీఎస్పీ నాయకులు విమర్శించారు. గూడూరులోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు పల్లి కోటేశ్వరరావు, ప్రశాంత్ కుమార్, మధు, రఘు, మణిమ్మ, రాజశేఖర్, వేమయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో వైఎస్ఆర్ నవశకం కార్యక్రమం కింద ఈ గూడూరులో సర్వే నంబరు 2058, 2131, 206లో ఉన్నటువంటి 120 ఎకరాలకు స్థలాన్ని ఈ యొక్క పేద ప్రజలకు కాలనీ కోసం స్థలం కేటాయించి దాని డెవలప్మెంట్ కోసం ప్రభుత్వము 5.9 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈ యొక్క ధనాన్ని ఈ యొక్క అధికార పార్టీ నాయకులు కొంతమంది ఈ యొక్క ధనాన్ని సహా చేస్తూ కేవలం నాశనం పనులు చేస్తూ అక్కడ గుంటలు
इंत भयंकर पावर प्रदेश में वीर सर चुक जंगल क्लीयरेंस कोसमो गुंटल लवलो प्रभुत् ईद तुम्हें लक्ष रूपये वीलो केवल अर लक्ष रूप सागे मिगता बिल्ल सहायता द्रोह संकल्प तो पेदल की इल्ल कल उदेश मंत्री कार्यक्रम एर्पट्टे गूड़ो स्थाक अधिकार पार्टी नायक धना अवनीति पर्व अभी अवनीति धना ईद रूपये धना सहायता अदे विधा दीपावली पंचायत में इवे याब सर्वे नंबर अन्यायाल जरिगायनि चाला वरकु तेलिसिन विषयमे दीनिकि संबंधिंचिन अधिकारुल्नि दीनिकि संबंधिंचिन नायकुल्नि सब कलेक्टर गारु शिक्षिंचालनि बहुजन समाज पार्टी तरपुन डिमांड चेस्तुन्नाम। గూడూరు మండలంలోని పాలూరు తూర్పు పొండ్ల దాడిచెట్టిపల్లి గ్రామ కాలనీలోని పేదలకు ఆర్ఆర్డిఎస్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు। ఈ సేవా కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ గంగరెడ్డి, ప్రతినిధులు శివారెడ్డి, పునీత్ రెడ్డి, లక్ష్మీదేవి, రామ్మోహన్, మస్తాన్, మంజుల తదితరులు పాల్గొన్నారు। గత 23-20 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో దళిత గిరిజనుల మధ్య అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ వారు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న సంస్థ। అందులో భాగంగా కరోనా వచ్చినప్పటి నుండి మార్చి 24 నుండి లాక్డౌన్ లో ఉన్నందున ముఖ్యంగా దళిత గిరిజనులు మైకా మైన్లో పనిచేసేవారు ఉపాధి కోల్పోయారు। వారి ఆకలి తీర్చడము ఆహారానికి దాంట్లో భాగంగా ఈ కరోనా జాగ్రత్తలు చెప్పడమే ప్రధాన ఉద్దేశంగా ఆర్ఆర్డీఎస్ సంస్థ ఇప్పటి వరకు దాదాపు ప్రతి గిరిజన గ్రామాన్ని సైదాపురంలో దర్శించి మన మా శాతమైన పరిధిలో ఆరోగ్య భద్రత గురించి తెలియపరిచినాం। అదేవిధంగా ఆహార భద్రత గురించి తెలియపరిచినాం। ఆర్ఆర్డీఎస్ ప్రధాన క్యాంపెయిన్ ఏంటంటే ఎస్ఎంఎస్ ద్వారా కరోనాకు దూరంగా ఉండండి అని చెప్పడమే మా ఉద్దేశం। దాంట్లో భాగంగా ఆహార భద్రత కూడా కావాలి కాబట్టి పన్నులు లేక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి కొంత ఆహార పదార్థాలు కూడా మేము ఇస్తూ వారికి ఈ అవగాహన కార్యక్రమం కల్పిస్తూ ముందుకు పోతున్నాం। దానికి సహకరిస్తున్న గ్రామ పెద్దలు కావచ్చు, వాలంటీర్లు కావచ్చు, ఆర్ఆర్డీఎస్ కార్యకర్తలు కావచ్చు। గూడూరు సమీపంలోని జాతీయ రహదారి వెంట పెడుతున్నటువంటి వలస కూలీలు నిరాశ్రయులకు టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చోళవరం చైతన్య కుమార్ సహకారంతో టిఎన్ఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి అనాస్పురం వెంకటేష్, గురు, రమేష్ తదితరులు పాల్గొన్నారు। తెలుగునాడు విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో మా అన్నగారైన షోడవరం చైతన్య కుమార్ గారి సహకారంతో మన వలస కూలీలు ఒక రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి ప్రభుత్వం తరలిస్తూ ఉంది। వాళ్ళకి వెహికల్స్ అయితే ఏర్పాటు చేశారు కానీ భోజన సదుపాయం వాళ్ళకి కల్పించలేదు। అందువల్ల మేమంతా మా అన్నగారి సహకారంతో ఈరోజు దాదాపు 200 మంది దాకా వలస కూలీలకు ఈరోజు మధ్యాహ్న భోజనం అందించాము। అలాగే గూడూరు పట్టణం పొరిటిపాలెం చెలుకూరులో ఉన్న నిరుపేద కుటుంబాలకు కూడా మధ్యాహ్నం భోజనం అందించాము। లాక్డౌన్ అయినప్పటి నుంచి కరోనా లాక్డౌన్ అయినప్పటి నుంచి మేము ప్రతిరోజు ఈ విధంగా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము। అలాగే ఇంకా లాక్డౌన్ 31 దాదాపు పొడిగించారు। మా దాతలు సహకారంతో మేము ప్రతిరోజు కూడా ఈ మధ్యాహ్నం భోజనం అయితే కానివ్వండి, కోడిగుడ్లు అలాగే బియ్యము నిత్యావసర సరుకులు అలాగే కూరగాయలు కూడా పంచిపెడతామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం। బులెటిన్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి। రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు పండ్ల విక్రయం, చిల్లకూరు ప్రాంతంలోని వ్యవసాయ మార్కెట్ గోదాం వద్ద వెలుగు సిబ్బందికి పండు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వరప్రసాద్ రావు। 2000 మందికి చేయూత, భూదానం టోల్ ప్లాజా వద్ద ఇన్ఫ్లుయెన్స్ వస్త్ర దుకాణం ఆధ్వర్యంలో వలస కూలీలు, ఉద్యోగులు తదితరులకు ఆహారం అందించిన కమిషన్ ఓబులేషు, ఆర్టీఓ మల్లికార్జున్ రెడ్డి తదితరులు।
సేవలు అభినందనీయం. జడ్పీ ఉన్నత పాఠశాలలో బీజేపీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు కూరగాయలు అందజేస్తున్న కమిషనర్ బొబ్బులేశు, సిఐ దశరథ రామారావు. విద్యార్థులపై ఫీజుల ఒత్తిడి. ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఏబీవీపీ నాయకులు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.